ఏకగ్రీవాల పైన ఆల్రెడీ ఒక స్టేటస్ దాటిపోయింది. గతంలో జరిగిన ఏకగ్రీవాల మీద ఒక చర్చ నడిచింది, మళ్ళీ ఈరోజు జరుగుతున్నటువంటి రేపు 9వ తేదీన ఎన్నికలు జరగవలసినటువంటి క్రమంలో నిన్నటితో ఎన్నికల నామినేషన్ల ముగింపు ప్రక్రియ అంటే నామినేషన్లు వేయడం, ఉపసంహరణ అన్నిటికీ కూడా గడువులు పూర్తయినాయి, ఏకగ్రీవాలు ఖరారు అయిపోయినాయి. అయితే ఎస్సీసీ నిలుపుదల చేశారు. దీనిపైన వైసీపీ చాలా సీరియస్గా ఉంది అనేది వార్తల సారాంశం. మీ విశ్లేషణ ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అలానే 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. ఎన్నికల ఫలితాల విడుదలని నిలుపుదల చేయాలి రెండు జిల్లాల్లో అని ఏదైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారో ఏ బేస్లో ఇచ్చాడని సూటిగా అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇదొక బేస్, నేను ఇదిగో ఈ బేస్ను తీసుకున్నా, పర్టికులర్ ఇదిగో ఈ జిల్లాలో ఈ బేస్లో నేను తీసుకొని ఇదిగో నేను దీన్ని నిలుపుదల చేయమన్నాను, ఇదిగో గడిచిన సందర్భాల్లో పలానా రాష్ట్రంలో కూడా ఇట్లానే చేశారు, లేదంటే పలానా చోట ఇలా జరిగింది, అసలు ఇలాంటి ఏకగ్రీవాలు ఈ దేశంలో ఎప్పుడూ జరగలేదు కాబట్టి నేను తీసుకున్నానని ఏమన్నా స్పష్టంగా చెప్పగలరా? నేను పార్టీ ఎవరైతే ఇప్పుడు పార్టీ తరఫున ప్రతినిధులుగా వచ్చారో వాళ్ళని కూడా సూటిగా అడుగుతాను. ఎందుకంటే ఏకగ్రీవాలు పంచాయతీల్లో అనేది కొత్త కాదు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా మనం 2013లో ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 జిల్లాలకు కూడా ఎన్నికలు జరిగినాయి. 23 జిల్లాలకు సంబంధించి 21,141 పంచాయతీలకి ఆ రోజు 2013లో పంచాయతీ ఎన్నికలు జరిగితే 26,623 అంటే 12.5% అనేది ఆ రోజు కూడా ఏకగ్రీవాలైన. ఆ రోజు చాలా పార్టీలు ఉన్నాయి. అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి 764, టీడీపీకి 570, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 400, టీఆర్ఎస్కి 88, బీజేపీ, సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రాటిక్ పార్టీ, ఇండిపెండెంట్లు వీళ్ళందరూ కలిపితే 2623 ఏకగ్రీవాలు అనేది 2013లో కూడా అయినాయి. మొన్నటికి మొన్న మనం చూసుకుంటా ఉంటే 2019 జనవరి నెలలో తెలంగాణ రాష్ట్రంలో కూడా పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, 3 దశల్లో జరిగినాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,686 గ్రామ పంచాయతీలకి 113,170 వార్డులకి ఏదైతే ఎన్నికలు జరిగినప్పుడు 3 ఫేజుల్లో జరిగితే, మొదటి ఫేజ్లో 769 సర్పంచులు, రెండో ఫేజ్లో 788 సర్పంచులు, మూడో ఫేజ్లో 577 సర్పంచులు, అంటే 3 ఫేజుల్లో 2,134 సర్పంచులు ఏకగ్రీవాలు అయినాయి. అంటే దాదాపుగా దాన్ని మీరు పర్సంటేజ్ చూసుకుంటా ఉంటే కూడా 16% పైగా అక్కడ కూడా ఏకగ్రీవాలు అనేది అవటం జరిగింది. అంటే సూటిగా, అంటే ఇక్కడ వార్డుల పరంగా 29,930 వార్డులు కూడా ఏకగ్రీవమైనవి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో నిన్న ఏదైతే మొదటి ఫేజ్ జరిగితే దాంట్లో 16.09% ఓవరాల్గా ఏకగ్రీవాలు అయినాయి. ఇదేం ఇప్పుడు ఏదైతే ఎన్నికల ఫలితాల విడుదలని దాన్ని బ్రేక్ చేయమన్నాడో దాంట్లో గుంటూరు జిల్లాలో 19.88%, ఏదైతే చిత్తూరు జిల్లాలో 24.22%, మరి కడపలో 24.75% అయింది. అంటే చిత్తూరు కంటే ఎక్కువైంది కడపలో. కర్నూలులో 26.94% అయింది. మరి నువ్వు ఇది ఏ బేస్లో చిత్తూరు జిల్లా అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఎన్నికల ఫలితాల విడుదలని నిలిపివేయడానికి నిర్ణయం తీసుకున్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా అది కాబట్టి, అదేవిధంగా మీ సొంత జిల్లా గుంటూరు జిల్లా కాబట్టి, అంటే ఎన్నికల కమిషనర్ సొంత జిల్లా, అంటే ఓటు హక్కు కూడా లేనటువంటి ఎన్నికల కమిషనర్, నాకు ఓటు హక్కు కావాలని చెప్పి ఇమీడియట్గా అడిగినటువంటి, అంటే ఈ 5 ఏళ్ళ నుంచి ఆయన గుర్తురాల, 2016లో ఎన్నికల కమిషనర్గా వస్తే అప్పుడు గుర్తురాల, 17లో గుర్తురాల, 18లో గుర్తురాల, 19 ఎన్నికల గుర్తురాల, మొన్న 20 పంచాయతీలకి 20 MPDC ZPDC ఎన్నికలప్పుడు గుర్తురాలి, దుగ్గురాలు ఓటు కాదు. ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా ఈ ప్రభుత్వం మీద అధికారుల మీద బురద జల్లడం కోసం ఓటు హక్కు కావాలని అడుగుతున్నటువంటి ఎన్నికల కమిషనర్, అంటే ఈ 2 జిల్లాల్లో రాత్రిపూట చంద్రబాబు నాయుడు చెప్పాడు కాబట్టి పొద్దున్నే మీరు వచ్చి ఉత్తర్వులు ఇచ్చారు. క్లారిటీగా కనపడతా ఉంది, ఎందుకంటే ఇంకేం స్పష్టంగా చెప్పాలి?